తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సుపరిపాలన అందిస్తోంది. ఈ శుభ సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్టర్ తెలుగు ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న కార్యక్రమం జరగనుంది. సీఎం డిప్యూటీ సీఎంతో పాటుగా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యే ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి గారు, వి ఆర్ సెలబ్రేటింగ్ టు సెలబ్రేట్ దిస్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యుఎస్ఏ తెలంగాణ చాప్టర్ మరియు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ విచ్ ఇంక్లూడ్స్ లీడర్స్ అండ్ వేరియస్ అసోసియేషన్స్ అండ్ దేర్ రిప్రజెంటేషన్ ఆర్ హియర్ టుడే. సో అందరం టుగెదర్గా ఈ సెలబ్రేషన్ చేస్తున్నాము టు ఫర్ ద న్యూ గవర్నమెంట్ అండ్ విష్ దెమ్ ఆల్ ద గుడ్ లక్. ఈరోజు ఈ ఈవెంట్ గురించి డీటెయిల్డ్గా తెలంగాణ ఐఓసి చాప్టర్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి గారు వివరిస్తారు. దానికన్నా ముందు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి క్విక్గా పరిచయం చేస్తాను. ఆల్ ద వే ఆన్ మై రైట్ అక్కడ జావేద్, హీ జనరల్ సెక్రటరీ. అతని పక్కన ధ్రువ చౌదరి, అతను రీజనల్ నార్త్ ఈస్ట్ జనరల్ సెక్రటరీ. నా పక్కన రాజేశ్వర్ రెడ్డి గారు, తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్. నా లెఫ్ట్ సైడ్ ప్రదీప్ శ్యామల గారు, ఐఓసి యుఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్. అతని పక్కన శివ కొల్లు, శివ జనరల్ సెక్రటరీ తెలంగాణ చాప్టర్. అన్నారెడ్డి గారు ఆ చివర, అతను వచ్చేసి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ చాప్టర్. ఇక్కడ కాంగ్రెస్ సపోర్టరు, కమ్యూనిటీ లీడరు, అన్ని కమ్యూనిటీ లీడర్స్కి అందరికీ ఇక్కడ గురువు న్యూజెర్సీలో రమేష్ చంద్ర గారు. నా వెనకాల బస్వ గారు, ఐఓసి యుఎస్ఏ తెలంగాణ చాప్టర్. శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ చాప్టర్. ఇటున్న పక్కన ప్రశాంత్ వేముగంటి తెలంగాణ చాప్టర్. ఇప్పుడు నేను రాజేశ్వర రెడ్డి గారికి ఇస్తాను ఈ ఫిబ్రవరి 3 ఈవెంట్ గురించి వివరించడానికే. దానికన్నా ముందు నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయాను. నా పేరు రామ్ గడుల, ఐఓసి యుఎస్ఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్. రాజేశ్వర రెడ్డి, థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ ఆల్ ఐఓసి తెలంగాణ చాప్టర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కమ్యూనిటీ లీడర్స్, ఎస్పెషల్లీ ఆంధ్ర చాప్టర్ ఆల్ ద కమ్యూనిటీ లీడర్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ చాప్టర్ మ్యాక్సిమం లీడ్ ఫర్ దిస్ ఎలక్షన్స్. ఫిబ్రవరి 3లో చేసే ఈవెంట్ ఏంటంటే తెలంగాణ విక్టరీ, కాంగ్రెస్ పార్టీ విక్టరీ, రేవంత్ రెడ్డి గారు విక్టరీ. దీంతో ఏంటంటే ఒక తెలంగాణకు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఇది మన కృతజ్ఞత చెప్పుకున్నారని ఈ విక్టరీ పార్టీ చేస్తున్నాము. దానిలో అన్నిటిలో ముఖ్యంగా ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద ఎన్ఆర్ఐస్ హూ హెల్ప్ మేక్ దిస్ గవర్నమెంట్ ఫామ్. ఎలా చాలామంది ఇక్కడ నుంచి ఇండియాకు పోయి మనం కష్టపడి వచ్చారు వాళ్ళందరికీ ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ గాడ్ ఆఫ్ మై హార్ట్. అండ్ లేకుండా ఇక్కడ నుంచి కూడా చాలామంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు, చాలా ఈవెంట్స్ సపోర్ట్ ఇచ్చారు. ఐయూసి తెలంగాణ టీఎస్ టీమ్కు, ఐయూసి తెలంగాణ ఐయూసి తెలంగాణ నేషనల్ టీమ్ కూడా ఐ వాంట్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద లీడర్స్ ఐ వాంట్ థ్యాంక్ యూ. అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఫిబ్రవరి 3 ఇస్ కూడా మెగా ప్రోగ్రామ్. రైట్ నా సీఎం రేవంత్ రెడ్డి గారు మీద లైవ్ వస్తారు, మినిస్టర్స్ అంతా లైవ్ వస్తారు, విల్ క్లారిఫై ఆల్ ఆఫ్ దెమ్. అదర్ దెన్ దట్ నెక్స్ట్ వీక్ విల్ హ్యావ్ ఐఓసి తెలంగాణ చాప్టర్ మీటింగ్ విత్ ఐ విల్ ఇన్వైట్ ఎవ్రీబడి ఇన్క్లూడింగ్ ఐ వాంట్ ఇన్వైట్ సాగ్ పెట్టడం టు మేక్ ఈవెంట్ దిస్ బిగ్ సక్సెస్. దిస్ ఇస్ బిగ్ సక్సెస్ ఈవెంట్ అండ్ దిస్ ఇస్ అ రోడ్ మ్యాప్ ఫర్ ద నయా రాహుల్ గాంధీ నయా పాదయాత్ర అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈవెంట్ టు కిక్ ఆఫ్ ఈవెంట్ ఫర్ ద నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ ఫిబ్రవరి 3 సాటర్డే ఈవినింగ్ 6 PMకి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ఈ కొత్తగా ఫామ్ అయిన తెలంగాణ గవర్నమెంట్ విక్టరీ సెలబ్రేషన్తో పాటు ఎన్ఆర్ఐ కమ్యూనిటీని తోని ఇంటరాక్ట్ కావడానికి తెలంగాణ గవర్నమెంట్ నుంచి సీఎం గారు, డిప్యూటీ సీఎం, అదర్ కేబినెట్ మెంబర్స్ అందరూ జాయిన్ అవుతున్నారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అండ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కలిపి సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాము. అందరినీ ఈ ఈవెంట్కి
పార్టిసిపేట్ కావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాము. ఇది విక్టరీ సెలబ్రేషన్ అనే కాకుండా ఎన్ఆర్ఐస్ గవర్నమెంట్తో ఇంటరాక్ట్ కావడానికి ఇది ఒక అవకాశము. గవర్నమెంట్ ప్రజలకు అక్కడ ఏం చేయబోతున్నది, ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి స్పెసిఫిక్గా ఏం చేయబోతున్నది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందరినీ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ కమ్మని ఇన్వైట్ చేస్తూ దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినందుకు ఫిబ్రవరి 3న మేము అందరం కలిపి సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఆంధ్రా నుంచి కూడా మొత్తం మేము అందరం అటెండ్ అవుతాం. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్సే కాదు, ఆల్ ఓవర్ ఆంధ్ర నుంచి అన్ని సంఘాల వారు కూడా ఫిబ్రవరి 3న జాయిన్ అయ్యి దాన్ని దిగ్విజయంగా చేస్తామని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని, అదేవిధంగా తెలుగు వారు అందరూ ఆ గవర్నమెంట్ ప్రోత్సహించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఇప్పుడు మాకు మా టర్మ్ వచ్చింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టర్మ్ వచ్చింది. ఎలా అయితే తెలంగాణకి కర్ణాటక ఎలక్షన్ విన్ బూస్ట్ వచ్చిందో, ఇప్పుడు మాకు తెలంగాణ ఎలక్షన్ తోటి విన్ తోటి మాకు చాలా బూస్ట్ వచ్చింది. ఇప్పుడు దాకా లాస్ట్ 1 ఇయర్ నుంచి మా ప్రీతమ నాయకుడు గిడుగు రుద్రరాజు గారు కాంగ్రెస్ని కొంచెం తక్కువగా ఉందని పైకి లేపి మొత్తం కూడా చాలా బూస్ట్ తీసుకొచ్చారు. ఎవ్రీ ఈవెంట్లో కూడా ఎవ్రీ ఐటమ్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేనికోసం అయితే సఫర్ అవుతున్నారో ఆ ఇష్యూల మీద ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కావచ్చు, పోలవరం కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటి గురించి అంతా ఫైట్ చేశారు, పార్టీని బ్రింగ్ తీసుకొచ్చారు. షర్మిళ గారు వచ్చారు. ఇప్పుడు మేము డెఫినెట్గా బిగ్ ఫోర్స్ అవుతున్నాము కాబోయే 2024 ఎలక్షన్స్లో. మేము మినిమం 10-15% ఓట్ బ్యాంక్కి షేర్ చేస్తున్నాము. వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ దాట్. దానికి మాకు తెలంగాణ చాప్టర్ నుంచి కానీ, తెలంగాణ ప్రజల నుంచి కానీ మాకు కూడా మీ యొక్క మోరల్ సపోర్టు, అన్ని సహకారాలు మేము కోరుకుంటున్నాము. మాకు మీ సహాయ సహకారం కావాలి. అట్ సేమ్ టైం మేము ఈ కాన్ఫరెన్స్కి, ఈ ఎన్జిఓ సభలకి ఆన్ ఫిబ్రవరి 3, ఐ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆంధ్రా పీపుల్ ఎన్ఆర్ఐస్ ఆల్సో ప్లీజ్ జాయిన్ ఫర్ ది సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మంచి జరుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ యాజ్ యూ మీరందరూ గమనిస్తున్నట్టు వాళ్ళు మేనిఫెస్టో ప్రకారము కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ గారు, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ ద గవర్నమెంట్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ 10 ఇయర్స్. అండ్ ఐ విష్ దిస్ టైమ్ దట్ దేర్ బి చేంజ్ అండ్ మోర్ new projects has created for NRS so that, you know, like it will be more easy access for all the NRS to come and do some development in, you know, in Telangana state. And I wish again all the best and good luck. And I invite all the people from Tri-State to come and celebrate the victory celebration on February 3rd. Thank you. Revanth Reddy is elected and has a congratulations to the Revanth Reddy garu. Also the Telangana Congress government. So we are expecting some new things for the NRI community. So we can ask some of the help from the Telangana government, also Revanth Reddy. So next February 3rd, we are doing the celebration, victory celebrations. I want to invite everyone to participate and celebrate and successful cheyalani. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ద సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ. పూర్తి మెజారిటీతో గెలిచిన రేవంత్ రెడ్డి గారికి మరి క్యాబినెట్ అందరికీ శుభాకాంక్షలు, అలాగే పూర్తి మెజారిటీతో గవర్నమెంట్ గెలిపించిన తెలంగాణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు. ఇంత మెజారిటీతో గెలవడంతో ఈ ప్రభుత్వానికి చాలా బాధ్యత కూడా ఉంది. అలాగే యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ మనందరం పార్టీలకు అతీతంగా ఈ గవర్నమెంట్కి పూర్తి సహకారాన్ని అందిస్తూ పాజిటివ్ క్రిటిసిజం తోటి మనం ఎక్కడ కావాలన్నా సహకారం తెచ్చాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనందరము ఎంతో సంతోషించాల్సిన విషయం ఎందుకంటే గడిల పాలన దొరల పాలన నుంచి వెళ్ళి మనకు విముక్తి లభించింది. తెలంగాణకు 2 సార్ల స్వతంత్రం వచ్చింది. ఒకటి నిజాం నుంచి వెళ్ళి, రెండవది తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే లాస్ట్ 10 సంవత్సరాలు చూసుకుంటే ఇదంతా దొరల పాలన, ఎవరికి కూడా ఏమీ యాక్సెస్ లేదు.
ఓన్లీ ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళు మాత్రమే ఏదైనా సాధించుకోగలిగారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రజాప్రభుత్వం. రాగానే మనం ఫస్ట్ రోజు తెలుసుకుందాం రేవంత్ రెడ్డి గారు ఎలా చేశారు. రేవంత్ రెడ్డి గారు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి యుద్ధమే చేశాడు. ఏది మన కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్తో కానీ, తర్వాత యూనో సెంట్రల్ గవర్నమెంట్తో కానీ. ఇప్పుడు మనం గెలిచాము, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు ఏంటంటే మనం విక్టరీ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి అందరూ ఫిబ్రవరి 3rd రోజు రాయల్ ఎర్బర్ట్ ప్యాలెస్లో అందరూ వచ్చేసి మన సెలబ్రేషన్ సక్సెస్ఫుల్ చేయాలి. అండ్ ఎన్ఆర్ఐ తరఫున మనం అందరం యూనో మన తెలంగాణ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. అండ్ ఈ గవర్నమెంట్ ఏంటంటే దాదాపు 10-15 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలి. దానికోసం ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద చేంజ్ వేర్ సీ వెన్ రూలింగ్ పార్టీ కమ్స్ ఇన్ ఐఓసీ టేకెన్ దిస్ చేంజ్ అండ్ కాలింగ్ ఆల్ ద కమ్యూనిటీ లీడర్స్ అండ్ టు ద డయాస్. దట్ ఈస్ ఎ మేజర్ బెనిఫిట్ హ్యావింగ్ ఎ చేంజ్. So they include all the community leaders, learn what are the issues they have and address them. This is a great beginning. And all I can say is that change is good. This is a Telangana people's verdict. Everybody needs to respect that and accept it. And, you know, this is for Telangana Bangaru Bhavishyattu Kosamu, Prajala Kosamu, ఈ వర్డింగ్ చేశారు. సో ఫ్రమ్ ద కమ్యూనిటీ విల్ సపోర్ట్ వర్డ్ అవుట్ ద బెస్ట్ వీ క్యాన్ డూ, ఎస్పెషలీ వీఆర్ ద సర్వీస్ బేస్డ్ కమ్యూనిటీ. వేర్ ఎవర్ సర్వీస్ ఈస్ నీడెడ్ వీఆర్ దే. సో వీ విల్ హ్యావ్ ఫుల్ సపోర్ట్ ఫర్ దిస్ రూలింగ్ పార్టీ. అందరికీ నమస్కారం. నా పేరు శివారెడ్డి. సో అందరు చెప్పినట్టు ఫిబ్రవరి 3rd రాయల్ ఎర్బర్ట్ ప్యాలెస్లో తెలంగాణ కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నాము. అందరూ చెప్పి అనుకుంటున్నట్టు ఇది తెలంగాణ సంబరాలు కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల గొప్పదనం ఏంటంటే మనకు చేసిన మంచిని మర్చిపోరు. ఇప్పుడు మీ చరిత్ర చూసుకుంటే తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ప్రజల తీర్పు లేట్ కావచ్చు కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితేనే మన ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం అనుకొని ఎన్నుకోబడ్డారు. సో ఈరోజు మీరు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన కొద్ది రోజులలోనే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు చేస్తున్నారు. ఇలాంటి అన్ని చెప్పడం కోసము, అలాగే 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి రావడం, దీన్ని ఒక కాంగ్రెస్ వాళ్ళే కాదు తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం. అందుకోసమే మేము ఫిబ్రవరి 3rd రోజు రాయల్ ఎర్బర్ట్ ప్యాలెస్లో ఘనంగా దగ్గర దగ్గర మన పెద్దలు చెప్పినట్టు 2000 మందితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. సో నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ తెలుగు ఎన్ఆర్ఓలకు మా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ రండి, ఇది మన పండుగ లాగా మనము విక్టరీ సెలబ్రేషన్ సెలబ్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి ఫిబ్రవరి 3rd విక్టరీ సెలబ్రేషన్స్ స్పెషల్గా ఏమి ఎజెండా అయితే ఏం లేదు. మీరు అడిగినట్టు స్పెషల్ ఎజెండా అనేది ఏం లేదు. బట్ 10 సంవత్సరాల తర్వాత రాజ్యాధికారం స్థాపి వచ్చింది కాబట్టి దాని యొక్క విజయోత్సవ సభ చేస్తున్నాము. మన నేజర్స్ నుంచి కానీ, కనెక్టికట్ నుంచి కానీ, పిరడీల నుంచి అందరూ అందరినీ ఆహ్వానిస్తున్నాము. రమేష్ గారు చెప్పినట్టు ఇది తెలుగు ప్రజలను అందరూ ఇక్కడ ఎన్ఆర్ఐ అందరినీ ఈ ఫిబ్రవరి 3rd ఇదే మా అవమానంగా భావించి రాయల్ ఎర్బర్ట్కు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు వేచి ఉన్నటువంటి మా యొక్క అభిలాష ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీర్చారు. దాని గురించి మేము ఈరోజు ఫిబ్రవరి 3rd నాడు సెలబ్రేషన్ బిగ్ సెలబ్రేషన్స్ రాయల్ ఎర్బర్ట్లో చేస్తున్నాము. ఐఎమ్ రిప్రజెంటింగ్ తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ, మనంత తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ విత్ ఇండియన్ ఓవర్సీస్ కమ్యూనిటీ, సారీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్. వీ జాయింట్గా మేము చేస్తున్న ఈ ఈవెంట్ రాయల్ ఎర్బర్ట్ చేస్తున్నాం. స్పెషల్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా సరే అండ్ సపోర్టర్స్ ఆఫ్ కాంగ్రెస్, దయచేసి ఫిబ్రవరి 3rd నాడు మీరు దయచేసి రాయల్ ఎర్బర్ట్కి రండి. అండ్ ప్లీజ్ బ్లెస్ దిస్ ఒకేషన్ అండ్ లెట్స్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ కాంగ్రెస్ విక్టరీ. అదొకటి. ఆ రోజు మన ఆనందం అవుతున్నట్టు ఏమన్నారు చీఫ్ గెస్ట్
చీఫ్ గెస్ట్ ఈజ్ నో వన్ ఎల్స్, ఈజ్ ఓన్లీ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసినారు అండ్ తను టైం ఇచ్చి 5 నిమిషాలు మాట్లాడగలిగితే ఈ గౌరవ చీఫ్ గెస్ట్ అతను మాట్లాడతారు అని అందరం అనుకుంటున్నాము. అండ్ ఈజ్ గోయిన్ టు కమ్ లైవ్, ప్రతి ఒక్కరు రండి. రికార్డ్ అనేది కాదు, 99% రికార్డు కాదు. ఈజ్ గోయిన్ టు కమ్ లైవ్, దాట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ అప్పుడు గెలిచిన వాళ్ళు మినిస్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దాట్స్ వన్ పార్ట్. నెక్స్ట్ ఏంటంటే లోకల్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ ఉన్నా కదా, ఇంతమంది చాలామంది చాలా ఆర్గనైజేషన్స్ లోపల కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. దే నీడ్ ఎ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ చేంజ్ కావాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాం. సో గవర్నమెంట్ చేంజ్ అయింది కనుక ఆ సపోర్టర్స్ కూడా అందరు వచ్చి మా అందరితో కలిసి వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి ఇట్స్ అ ప్లాట్ఫామ్. చుట్టుపక్కల ఉన్న కనెక్టికట్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, బాస్టన్, వర్జీనియా, ఈ దగ్గర దగ్గర ఉన్న స్టేట్స్, డెలవేర్ ఉన్న స్టేట్స్ నుంచి తెలుగు యూత్, తెలుగు ప్రజలు, సపోర్టర్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ వెల్యూషన్స్ ఆఫ్ కాంగ్రెస్ ఆర్ జాయినింగ్. దట్ డే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ క్రౌడ్. దట్ డే ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఐ నో వెదర్ భగవంతుడు మనకు చల్లగా చూసి వెదర్ కూడా బాగుంటుంది. నాట్ లైక్ టుడే, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ వెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ జాయిన్ దట్ డే without any fear. Please, we request on behalf of Telugu NRA community. There is no organization like Telugu NRA community. An organization ledo apovaddu, it's only support of Telugu NRA community well-wishers and Indian Overseas Congress. Even to meer andaru vachi bless us. Thank you all.